డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ నమస్కారం చౌర గారు నమస్తే గారు సో ఇప్పుడున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది జాబ్ ఇంట్రెస్ట్ లేక ఇంకొంతమంది ఒక వ్యాపారం మీదనే ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం పెట్టాలి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అందులో మనం చూసుకున్నట్లయితే హెల్త్ రిలేటెడ్ సెక్టర్ లో ఎక్కువగా డిమాండ్ ఉందని మనం వింటూ ఉన్నాం అలా ఎవరైనా కూడా ఒక వ్యాపారం పెట్టాలి అది కూడా హెల్త్ రిలేటెడ్గా అంటే ఏ బిజినెస్ చేయొచ్చు అంటారు మేడం హెల్త్ కాన్షియస్ ఎప్పటి నుంచి ఎక్కువ పెరిగింది అంటే మనకు కరోనా వచ్చినప్పుడు అప్పటి నుంచి చాలామంది అంటే అప్పటి వరకు ఓకే ఒక మోతాదులో నడిచేదనమాట టేస్టీ ఫుడ్ వదులుకోలేక చాలామంది ఇంకా అలానే కంటిన్యూ అవ్వేవారు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అక్కడో ఎక్కడో ఇంటికి ఒకరు చూసేవాళ్ళం అప్పుడు హెల్త్ కాన్షియస్లా పెద్దవారు లేకపోతే కొంచెం షుగర్ అటాక్ అయిన వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసేవారు డైట్ అనేది ఒబెసిటీ ఉంటే కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా చాలా చాలా హెల్త్ కాన్షియస్ అనేది మనము చూ గమనిస్తూ ఉన్నాం గారు దట్ ఈస్ ద వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ టు ద సొసైటీ ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి మొదలవుతుందో అక్కడ మనము హెల్దీ సొసైటీ అనేది చూడవచ్చు ఎంతసేపు అంటే మీ హెల్త్ మంచిగా పెట్టుకోండి యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి డైట్ పాటించండి అని ఎంతగా బయట నుంచి మనలా కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ వృత్తితో చెప్తున్నా సరే స్వయాన మనసుకి వచ్చినప్పుడే చేంజ్ అనేది జరుగుతుందనమాట సో హెల్త్ కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా హెల్త్ అండ్ టేస్టీ హెల్దీ అండ్ టేస్టీ అన్నది రెండు విభజించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు మిల్లెట్స్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు కళ్యాణి గారు తను కూడా సిరిగారు చాలా వరకు అంటే హెల్దీ కెన్ బికమ్ టేస్టీ అన్న రీతిలో తయారు చేస్తారనమాట ఇట్స్ వెరీ వెరీ నాకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్ ఎందుకంటే హెల్త్ 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 అని చెప్పి ఇంతవరకు టేస్టీ ఫుడ్ మిస్ అవుతాము టేస్ట్ లేదు ఇందులో అని చెప్పి పక్కన పెట్టేసేవారు అలా కాకుండా హెల్తీ ఫు ఫుడ్ కెన్ బికమే టేస్టీ ఫుడ్ అన్న రీతిలో తను తీసుకెళ్లారు ఆ పాయింట్ నాకు నచ్చింది అలానే బెంగళూరులో ఎస్పెషలీ ఒక మిల్లెట్ ట్రక్ అనేది స్టార్ట్ చేశారు సో చాలా వరకు బిజినెస్ ఐడియాస్ చెప్తూ ఉంటాం కదా దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్తాను సిరిగారు ఎందుకంటే మిల్లెట్స్ ట్రక్ మిల్లెట్స్ ఫుడ్ ట్రక్ అనమాట ఎస్పెషలీ చాలా వెరైటీస్ అక్కడ ఉంటాయి మీరు ఇన్స్టాంట్ అది కూడా మీరు జస్ట్ ఆర్డర్ ఇస్తారు విదిన్ టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మీకు అనేది మీ మెను వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఏదో పెద్ద మీరు అక్కడ ఖర్చు కాస్ట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు వంద రూపాయలు అంటే ఈజీగా పెట్టచ్చు అనుకుంటాం అది కూడా ఫార్టీ ఫైవ్ కే ఒక హెల్దీ టేస్టీ ఫుడ్ అక్కడ దొరుకుతుందంటే చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇలా మనం హైదరాబాద్ లో కూడా ఎవరైనా సరే చేయొచ్చు సిరిగారు సో మిల్లెట్ దోశ మిల్లెట్ ఇడ్లీ ఇలా ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ లో ఆలోచిస్తాం అలా కాకుండా స్నాక్స్ ఐటమ్ కావచ్చు ఇంకా తరచుగా ఉప్మా లాగా బిసిబిళ్ళలా బాత్ లాగా అంటే ఒక మిక్స్చర్ ఐటమ్ కెన్ దె కెన్ ఈట్ ఈజీలీ అనమాట ఒక చిన్న ప్లేట్లోనే సర్వ్ చేయొచ్చు అలాంటివి ఎప్పుడైతే ప్రిపరేషన్స్ చేస్తామో అలా సర్వ్ చేసికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ సేల్ చేసికి కూడా ఈజీ ఉంటుంది సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అంటే మీరు మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు పెడుతున్నారంటే అలాంగ్ విత్ ద ట్రక్ అంటున్నాను నేను ట్రక్ లేదు రెంట్కి తీసుకుంటాం అంటే జస్ట్ ఒక ఫిఫ్టీ కే నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్ సో మరి లాభాలు ఎంత అంటే దిస్ ఇస్ ద హెల్దీ కమ్ టేస్టీ ఫుడ్ కాబట్టి మీరు థర్టీ నుంచి సిక్స్టీ వరకు కూడా పర్సంటేజ్ వరకు కూడా ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు అండ్ ఎక్కడెక్కడ మీరు సప్లై చేస్తున్నారు సో ఒక ఫుడ్ ట్రక్ ఒక చోటే ఉండి ఎంత ఎవరైతే క్రౌడ్ ఉందో అక్కడంతా సప్లై చేస్తుందా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి సిరిగారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక క్రౌడ్ ఏరియా అండ్ ఈవినింగ్ టైమ్స్ ఒక క్రౌడ్ ఏరియా అనేది మీరు చూస్ చేసుకుంటే అప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఈ బిజినెస్ ఎంత మేడం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎస్ ఫైవ్ టు ఎయిట్ లాక్స్ పెట్టుకోవచ్చు సిరిగారు మనదే ఓన్ ట్రక్ అయితే లేదు నేను జస్ట్ ఒక ట్రక్ రెంటల్ కి తీసుకుంటాను సో అంత ఎక్విప్మెంట్స్ అవన్నీ సెట్ చేసుకుంటానంటే విత్ ఇన్ ఫిఫ్టీ కే టు వన్ ల్యాక్ వరకు కూడా పెట్టుబడి చాలు అండ్ ఇది ఇన్స్టాంట్ గా చాలా వరకు మనము చూస్తూ ఉంటాము మిల్లెస్ ఇన్స్టాంట్ ఫుడ్ అని చెప్పి సో అలాంటివి కూడా అక్కడ అమ్మచ్చు మీరు తీసుకొని ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో ఎవరికైనా సరే అక్కడ స్ట్రీట్ ఫుడ్కి వస్తున్నారు అంటే ఆ క్విక్ క్విక్ మెను అనేది చాలా వరకు ఆశిస్తారు ఎందుకంటే రెస్టారెంట్ అనుకోండి హాయిగా పీస్ఫుల్గా ఉంటుంది కూర్చుంటారు ఓకే అని చెప్పి కొంచెం టైం కేటాయిస్తారు ఇక్కడ అంటే ట్రక్ కానివ్వండి స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి ఇటు ఈ టైప్ ఆఫ్ వేలో ఫుడ్ సర్వ్ చేస్తున్నామంటే క్విక్నెస్ ఉండాలి అప్పుడే మీ బిజినెస్ అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సో ఒక టూ త్రీ మెంబర్స్ ఉంటే చాలు ఎస్పెషలీ సర్వింగ్కి ఒక ఇద్దరు ఉండాలి క్రౌడ్ ఎక్కువ ఉందంటే ఒక ఇద్దరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి అండ్ సర్వింగ్ చాలా మంచిగా చేయాలి విత్ హైజీనిక్ అండ్ టేస్ట్ కూడా అంతే పెట్టాలి అందులో ఉప్మా నుంచి మీరు పొంగల్ అండ్ తర్వాత నంబర్ ఆఫ్ వెరైటీస్ దట్ కెన్ సర్వ్ విదిన్ ఎ స్మాల్ ప్లేట్ సో అలాంటివి ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ బిజినెస్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా తీసుకెళ్ళచ్చు విదిన్ ఎ షార్ట్ టర్మ్ మీరు మంచిగా అంటే నాట్ ఓన్లీ ఫర్ ద డబ్బు అర్న్ చేసి ఒక బిజినెస్ చేస్తున్నాను అనే కాన్షియస్ కాదు మంచి హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నాను అనేది ఒక తృప్తి ఉంటుంది కదా అది కూడా అనుభవిస్తారు ఎందుకంటే హెల్త్ ఇంట్రడ్యూస్ చేయడం హెల్త్ గురించి మాట్లాడడం హెల్తీ ఫుడ్ సర్వ్ చేయడం సొసైటీకి అంత మంచి పని గొప్ప పని ఇంక ఏది ఉండదు అనుకుంటాను సిరిగారు ప్రస్తుత కాలంలో సో మార్కెటింగ్ మార్కెటింగ్ విషయానికి వస్తే సో మన డిషెస్ కానివ్వండి ఇంకా ట్రక్ వరకే ఇది పరిమితం చేయాలా లేకపోతే చుట్టుపక్కల ఎవరికైనా సప్లై చేయొచ్చా అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు ఒక్కసారి మీ మిల్లెట్ ట్రక్ లాగా మీ బ్రాండ్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు క్రియేట్ చేసి వెళ్తున్నారు అంటే యూ కెన్ సర్వ్ టు ద పీజీస్ అండ్ అక్కడ కూడా చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడ కూడా డైరెక్ట్ మీకు వాళ్ళ ఆర్డర్స్ పెట్టచ్చు వాళ్ళ ఇంటికి పంపచ్చు అండ్ ఆఫీసెస్కి కూడా డైరెక్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకునే లోగా కూడా మీరు సర్వ్ చేయొచ్చు వాళ్లకు సో ఇలా మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయాలి ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్స్ హాస్టల్ కానివ్వండి అండ్ తర్వాత పీజీస్ ఉంటాయి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ మధ్య చాలా వరకు చూస్తూ ఉంటాము సో పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి పిల్లలకు అంటే మ్యారేజ్ అవుతుంది కానీ పిల్లలు అవేకి చాలా అంటే ఎందుకు అలా అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఫస్ట్ మైండ్తో చెప్తున్నా మైండ్ రిలేటెడ్గా చెప్తున్నాను నేను స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒక విధంగా అయితే ఏం తినాలో అనే కాన్షియస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఏదో ఒకటి నచ్చింది వచ్చింది తింటాము ఇంకా పరిగెత్తు ఉంటాము అలా కాకుండా ఆ క్విక్ వేలో ఒక హెల్దీ డిష్ మీరు సర్వ్ చేసి ఇస్తున్నారు అంటే బ్రహ్మాండంగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు సో పీజీ హాస్టల్ ఫర్ ఉమెన్స్ ఉంటుంది కదా అలాంటివి మీరు ఒక టూ త్రీ హాస్టల్స్ టార్గెట్ పెట్టుకున్నా కూడా మీ బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు గ్రేట్ ఐడియా వాడు అండ్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రిఫర్ చేయడానికి అండ్ ఇంట్రెస్ట్ చూపించడానికి కస్టమర్స్ ఎక్కువగా రావడానికి బెస్ట్ బిజినెస్ అని చెప్తాను ఇలాంటి ఐడియాస్ గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి గైడెన్స్ ప్రకారంగా అండ్ ఇప్పుడు ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి మార్కెటింగ్ పరంగా కూడా గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి డెఫినెట్లీ సిరిగారు ఒక నెంబర్ దూరంలోనే ఉన్నాము ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు సో వాళ్ళకు ఏ బిజినెస్ మాడ్యూల్ కావాలి సో బనానా పౌడర్ బిజినెస్ చాలా డిమాండ్ లో ఉంది అండ్ రన్ టైలర్ ఫ్రాంచైజ్ బోటిక్ హైరింగ్స్ లేదు ఇవన్నీ కాదు నేను జస్ట్ అంటే నాకు రిలేటెడ్ ఓన్ స్కిల్ ఉంది నేను ఏం చేయగలను చిన్న పెట్టుబడితో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి కాంటాక్ట్ చేయొచ్చు టీమ్ విల్ గైడ్ దమ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ